ఎటువంటి పిండి వేయకుండా వేరుశనగపప్పుతో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. అంటే వేరుశనగపప్పు కాంబినేషన్తో అనమాట. అందుకోసం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి, ఒక కప్పు మనం బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ, ఆ రవ్వను తీసుకోవాలి. ముందుగా మనం పల్లీలని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె లేకుండా వేయించుకోవాలండి. ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం బొంబాయి రవ్వ అన్నాం కదా సూజీ, ఈ రవ్వను కూడా వేయించుకోవాలి. ఈ విధంగా రవ్వని వేయించుకోవడం ద్వారా మనకి ఇడ్లీ అనేది పొడిపొడిగా ఉంటుంది. ఇడ్లీని తుంచుకొని తినేటప్పుడు ముద్దలాగా కాకుండా పొడిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ రవ్వను కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాము. ఇక్కడ నేను పల్లీలు అదేనండి వేరుశనగ పప్పు పైన పొట్టు మొత్తం తీయకుండా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పల్లీలను మనం మరీ ముద్దలాగా మిక్సీ పట్టకూడదండి. ఎక్కువసేపు పట్టుకున్నట్లయితే ముద్దలాగా అయిపోతుంది, అలా కాకుండా పొడిగా ఉండేటట్లు చూసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక బంగాళాదుంప పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి బంగాళాదుంపను కూడా తురుముకోవాలి. అయితే ఇక్కడ పచ్చి బంగాళాదుంప మాత్రమే తీసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మిక్సీ పట్టేసుకున్న పల్లీ పొడి అలాగే వేయించుకొని చల్లారనిచ్చి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ముందుగా ఈ పల్లీ పొడి అలాగే ఉప్మా రవ్వ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి, అలాగే 1/2 చెంచా ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బంగాళాదుంప మిశ్రమం వేసుకోండి. ఈ బంగాళాదుంప మిశ్రమం అనేది కూడా 1 కప్పు ఉండాలి. అలాగే 1 కప్పు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు తీయటి పెరుగు వేసుకోండి. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు, అంటే మళ్ళీ 1 కప్పు నీళ్ళు పడతాయండి. ముందుగా 1 కప్పు నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకోండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇడ్లీలాగా పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లో ముందుగా కొంచెం నూనె రాసుకోండి. నూనె రాసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 చెంచా వరకు ఇనో పొడి వేసుకుంటున్నానండి ఈ కలిపి పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమంలో. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని, అంటే 1 చెంచా నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇనో వేసుకున్న తర్వాత 1 చెంచా నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుందాము. ఇక్కడ ఈనో అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే 1/2 చెంచా వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని కూడా పాత్రలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఈ విధంగా వస్తాయి అన్నమాట. మనకి ఇడ్లీ ప్లేట్కి కూడా అసలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి. మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే పల్లీ కాంబినేషన్తో ఈ ఇడ్లీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.